మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ తన 2 రోజుల పర్యటన ముగించుకొని నిన్ననే చేరుకున్నారు. మామూలుగా మన అనంతపురంలో సాగుతుంది. విశాఖకు తాడమీద పూను పోయాడు, రాను వచ్చాడు. ఈయన కూడా మన రాష్ట్రానికి కూడా విశాఖకు ఉన్నాడు ముఖ్యమంత్రి. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ విశాఖని, అయ్యా నువ్వు ఏమి చెప్తున్నావు, దానికి వారు ఏమి సమాధానం చెప్తున్నారు, నువ్వు ఎందుకు ప్రజలకు చెప్పడం లేదని అడుగుతావు. నువ్వు పోయావు అనేక అంశాల పైన నేను ప్రభుత్వానికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, ఇతర కేంద్ర మంత్రులకు, వారందరికి కూడా నేను కలిశాను వారు అని చెప్పి చెప్పాను. నువ్వు 2 రోజుల పాటు ఉన్నవాడివి, కనీసం మీడియాతో కూడా మాట్లాడవు. పైగా నీ రాష్ట్ర సమాలోచనలు ఏమిటని నేను అడుగుతా ఉన్నా. ప్రైమ్ మినిస్టర్ ఇంటికి పోయేటప్పుడేమో వెనక ఎంపీలందరూ తీసుకొని పోతున్నావు, ఇంటికి లోపల పోయేటప్పుడు వాళ్ళందరూ బయటే కూర్చోబెడతా ఉన్నావు. నీవు ప్రధానమంత్రి లోపల మాట్లాడుకుంటా ఉన్నావు, తర్వాత నీవు బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడింది చెప్పావు, చెప్పకుండా ఒక నోట్ విడుదల చేస్తావు. ఆ నోట్లో కూడా మేము అడుగుతా ఉన్నాం, నీవు 2019 అసెంబ్లీ లోక్సభ ఎన్నికలప్పుడు చాలా క్లియర్గా చెప్పావు, నాకు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు కూడా కావాలి, 25 మంది ఎంపీలు ఉంటే ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి నువ్వు చాలా స్పష్టంగా చెప్పావు. ఇప్పుడు 2.5 ఏళ్ళైంది అతిగతి లేదు, నువ్వు ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉంటా ఉన్నావు, నువ్వు అడుగుతూనే ఉన్నావు, వారేమంటా ఉన్నావు, అది కదా కావాల్సింది. ప్రధానమంత్రి గారు ఏమన్నారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారా లేదా? అదేవిధంగా విభజన హామీల్లో చాలా క్లియర్గా ఉంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకపోగా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వాళ్ళ ప్రైవేట్ పరం చేస్తా ఉంటే దాని గురించి నువ్వేం మాట్లాడవు. 32 మంది ప్రాణాలు బలిపెట్టి సాధించుకున్న ఫ్యాక్టరీ అది, దాన్ని వాళ్ళ ఓపెన్గా మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్తా ఉంటే నీవెందుకు దాని గురించి మాట్లాడవు? నిన్న కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడలే, వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవ్వాల్సిన ప్యాకేజ్ గురించి, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అన్నారు, దాని గురించి ఏం మాట్లాడవు. పైగా అమరావతి రాజధాని అంశం వచ్చేలోగా వెనుకబడ్డ ప్రాంతాల్లో రెచ్చగొడతావు మీటింగ్లు పెట్టి. మరి వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని విభజన హామీల్లో స్పష్టంగా ఉంది కదా, మరి దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? తర్వాత లోటు బడ్జెట్ అంటే పాడిందే పాడరా పాచిపండ దాసిరి అని 2014-15 లోటు బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు గతంలో ఆయన చంద్రబాబు నాయుడు అడిగాడు, ఇప్పుడు నీవు అడుగుతాను. వాళ్ళు ఏమి, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, వాళ్ళు ఏమన్నారు మాత్రం నువ్వు చెప్పవు, ఇంతవరకు ఇవ్వలే. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏమప్పా అంటే, అప్పులు తెచ్చుకోవడానికి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షలు కొద్ది మేరకు సడలింపు తెచ్చుకున్నాడు, తద్వారా 4,800 కోట్లు అదనంగా అప్పు రాబడతా ఉన్నాడు. 2 రోజుల నీ పర్యటన ఇదేనా నేను అడుగుతా ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారిని కూడా కలుస్తామనుకున్నారు, ఆయన అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఓకే, కారణాలు ఏమైనా కాబట్టి ఏమంటే పక్కా ఫెయిల్యూర్. ఇది ఈ 2 రోజుల పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి ఒరిజింది ఏమీ లేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, నీకు నిజంగా నీకు చెప్పిన దానిపైన చిత్తశుద్ధి ఉంటే 2019 ఎన్నికల్లో నువ్వు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశావో ఆ వాగ్దానం ప్రకారం ఇవాళ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి నువ్వు పోరాటానికి సమాయత్తం కావాలి. నువ్వు 7 ఏళ్ల కాలంలో నీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా మోడీ ప్రభుత్వం ఏ చట్టాలు ఇచ్చినా కూడా 2 చేతులు ఎత్తా ఉన్నారు, వాళ్ళు 1 చేయి ఎత్తండి అంటే నువ్వు 2 చేతులు ఎత్తా ఉన్నారు ఒకేసారి. మరి నువ్వు అక్కడ లొంగిపోయినావు పక్కాగా, పోనీ రాష్ట్రానికి ఏమైనా సాధించావా? సాధించింది ఏమి లేదు, విభజన హామీలు లేదు, ప్రత్యేక హోదా లేదు, తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిన డెఫిసిట్ బడ్జెట్కు డబ్బులు ఇవ్వలేదు, అయినా నువ్వు మాత్రం వాళ్ళకి మద్దతు ఇస్తూనే ఉంటానంట. కాబట్టి ఏమంటే అనంతపురం సామెత, హుసేనప్ప తాడమీద పోను పోయాడు, రాను వచ్చాడు, అంతగా ఏమి సాధించింది లేదు.
ఇప్పుడు రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి అవుతుందని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో అది వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ఇరిగేషన్ రంగం కానీ, లేదా ఐటీ సెక్టార్ కానీ అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా ఏ రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందో నువ్వు చెప్పమని అడుగుతా ఉన్నా. రాష్ట్రమే ఇప్పుడు అప్పులు చేసావు, మంచిదే చేసినా చేశామని అనుకుందాం. చేసేం చేశామన్నా నువ్వు ఎక్కడ అభివృద్ధి లేదు. అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. మేమందరం కూడా అండగా ఉంటాం, నిలబడమంటే మేము నిలబడమే, మొత్తం చేతులు తెల్లదిండా ఎత్తేస్తా ఉంటాం. కాబట్టి ఏమంటే, ముఖ్యమంత్రి గారి 2 రోజుల పాటు జరిపిన ఢిల్లీ పర్యటన పక్కాగా ఫెయిల్ అయింది. సాధించింది ఏమీ లేదు, రాష్ట్ర ప్రజానీకానికి ఒరిగింది లేదు. అన్నిటికంటే బాధాకరం ఏమంటే ట్రాన్స్పరెన్సీ లేదు. నువ్వు ఒక్కడే పోతావు, లోపల ఏం మాట్లాడుకున్నా మాకు చోటు తెలియదు. పోనీ నేను బయటకు వచ్చాక నీవన్నా చెప్తావా నీవు చెప్పావు, పోనీ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా చెప్తాడా ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు. మరి ప్రజలకు ఎంత చేయాలి? అటు ప్రైమ్ మినిస్టర్ చెప్పక, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పకుండా ఏ రకంగా ప్రజలకు తెలుస్తుందని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ ప్రజలకు తెలుసుకునే హక్కు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రైమ్ మినిస్టర్ గారు రియాక్షన్ ఏమిటో కూడా ప్రజలకు వివరించాలి. ప్రజలు విజ్ఞులు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆ రకంగా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది అని కూడా ఇవాళ సిపిఐ తరఫున ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అసలు వాళ్ళు ఏమంటున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం. రైతులందరూ కూడా చాలా సుభిక్షంగా ఉన్నారు. ఈ రైతు బంధు సెంటర్లు, ఆర్బీకే సెంటర్లు, తర్వాత సచివాలయాలు వచ్చిన తర్వాత మంచి సలహాలు ఇస్తూ ఉన్నాము, మద్దతులు ఇస్తూ ఉన్నాము, అందరు కూడా సుఖంగా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇవాళ రైతులు ఎవ్వరు కూడా క్షేమంగా లేరు. ప్రత్యేకించి రాయలసీమ 4 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో అటు ఖరీఫ్ పంటలు పోయినాయి, ఇటు రబి పంట పోయినాయి, 2 రకాల పంటలు పోయినాయి. వాణిజ్య పంటలు మన ప్రతి పంట కూడా పోయింది, వేరుశనగ పంట పోయింది, ఈవెన్ వరి పంట కూడా పోయింది, పండ్ల తోటల్లో నష్టపోయారు. వారి గురించి మాట్లాడడంలే, వారికి ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలే, పంట నష్టపరిహారం ఇవ్వడంలే, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడంలే. పండిన వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఆ పండిన దానికి కొనేవాళ్ళు, ఇవాళ కంది పంట వచ్చింది, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే. ధాన్యం ఇవాళ ఇంతో కష్టపడి పండించుకున్న వాళ్ళకి ధాన్యం పంట కొనుగోలు చేసేవాడు లేడు, అతి తక్కువ ధరకి వాళ్ళు ధాన్యం పంట అమ్ముకుంటా ఉన్నారు. ఎవరైనా పంట ప్రభుత్వం కొనుగోలు చేసింటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లే. కాబట్టి మరి ఎవరు సుభిక్షంగా ఉన్నారో వారే సమాధానం చెప్పాలి. అందుకోసం నేనేమంటాను అంటే, ఇలాగూ కర్షక పరిషత్ చైర్మన్ ఉన్నాడు నాగిరెడ్డి గారు, ఆయన కొద్దిగా రైతు పక్షపాతి, అదేవిధంగా రైతు నాయకులు ఉన్నారు, వాళ్ళని ఒకసారి గ్రామాలకు పంపండి. రైతులు సుభిక్షంగా ఉన్నారా, సుభిక్షంగా లేరా, అసంతృప్తితో ఉన్నారా, ప్రభుత్వం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఏమంటే, మీరు ప్రజల్లోకి పోకుండా, గ్రామాల్లోకి పోకుండా, రైతులతో మాట్లాడకుండా రైతులందరూ బాగున్నారు బాగున్నారంటే ఎక్కడ బాగున్నారు దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటే, పూర్తి తీవ్రంగా ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు రైతాంగము. రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన వారికి సహాయ సహకారాలు అందజేయడానికి ఒక కంటింజెంట్ ప్రణాళిక ప్రకటించాలి. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే వలసలు ప్రారంభమైనాయి. రైతులకు ఇవాళ మొత్తం పంట రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని కోరుతా ఉన్నాం, పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతులకు కాస్త కూసే ఎక్కడైనా పంట పండింటే ఆ పంటను కొనుగోలు చేయడానికి కూడా సరైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.